ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీకే బలం ఎక్కువ. అయితే శాసనమండలిలో బలం పెంచుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టబోతోంది టీడీపీ అని సమాచారం. ఇప్పటికే టీడీపీ టచ్లోకి వైసీపీ ఎమ్మెల్సీలు వచ్చారని తెలియవస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు కూడా గంపగుత్తగా వైసీపీని ఖాళీ చేయించే పనిలో పడ్డారా అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. మరి బాబు మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ కథనంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ నాయకులు పూర్తిగా డీలా పడిపోయారు. ఏపీ శాసనమండలిలో టీడీపీ బలం అంతంత మాత్రంగానే ఉంది. మెజారిటీ మాత్రం వైసీపీదే. వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఎలా గంపగుత్తగా లాక్కున్నారో, అలాగే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్సీని ఆకర్షించాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇక ఘోర ఓటమి తర్వాత వైసీపీ ఎమ్మెల్సీలు కూడా అభద్రతాభావంతో ఉన్నారు. వారంతా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు మంత్రులు టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి చర్చించారు. మరికొందరు కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే త్వరలోనే 5 ఎమ్మెల్సీలు పార్టీ మారుతారనే ప్రచారం మాత్రం అమరావతిలో జోరందుకుంది. తాజాగా శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఫరూక్తో ఆమె తాను ఇన్నాళ్లు వైఎస్ఆర్సీపీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని మంత్రి వద్ద వాపోయినట్లు చెబుతున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో కొనసాగలేనని ఆమె ఫరూక్కు చెప్పినట్లు సమాచారం. ఆమె సామాజిక వర్గానికే చెందిన మరో 2 ఎమ్మెల్సీల్లో ఒకరు ఇప్పటికే మంత్రి ఫరూక్ను కలిసి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మైనార్టీ వర్గానికి చెందిన మరో ఎమ్మెల్సీ కూడా సమయమిస్తే మంత్రిని కలుస్తానని చెప్పారట. వైఎస్ఆర్సీపీ మద్దతుతో గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో 2 టీడీపీలో టచ్లో ఉన్నట్లు సమాచారం. వారు కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుని టీడీపీ కండువా కప్పుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్న 5 తమను పట్టించుకోలేదని కొందరు ఎమ్మెల్సీలు మంత్రి ముందు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించామని గొప్పలు చెప్పడమే గాని అధికారంలో ఉన్నంత వరకు జగన్ తమతో ఒక్కసారి కూడా కూర్చుని మాట్లాడిన సందర్భాలు లేనే లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 11 ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. ఈ నేపథ్యంలో మండలిలో వైసీపీకి బలం ఉండడంతో జగన్ ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్సీలను పిలిచి మాట్లాడారని, ఇప్పుడు తమతో అవసరం ఉందని పిలిచి మాట్లాడారు, అప్పుడు కూడా తమ గురించి ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు, శాసనమండలిలో జగన్ కోసం నిలబడాలని చెప్పేందుకే ప్రత్యేకంగా పిలిచారు తప్పించి ఈ సమావేశంలో ప్రత్యేకత ఏమీ లేదని ఎమ్మెల్సీలు పెదవి విరుస్తున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాకు చెందిన కుప్పం మున్సిపల్ చైర్మన్ కూడా టీడీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ మరో 9 కౌన్సిలర్లతో అమరావతి వెళ్లినట్టు సమాచారం. వీరంతా త్వరలోనే టీడీపీలో చేరతారని కుప్పంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్ టీడీపీ పరం కాబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు. మరికొన్ని మున్సిపాలిటీలు కూడా టీడీపీ ఖాతాలో చేరతాయని సర్వత్రా వినిపిస్తోంది. తెలంగాణలో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను ఖాళీ చేయిస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలను మరోవైపు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుంటున్నారు. కాగా శుక్రవారం నాడు కాంగ్రెస్ నాయకుడు దానం నాగేందర్ కూడా పక్షం రోజుల్లో బీఆర్ఎస్ ను ఖాళీ చేయిస్తామని హెచ్చరించారు. త్వరలో బీఆర్ఎస్ గత చరిత్రే అని వ్యాఖ్యానించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంతు వచ్చింది. వైసీపీని ఖాళీ చేయించే పని త్వరలోనే ప్రారంభించనున్నారు. ముందుగా ఎమ్మెల్సీలను పార్టీలో చేర్పించుకుని తర్వాత ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టనున్నారు. మండలిలో టీడీపీకి బలం లేదు. దానికోసం ముందుగా ఎమ్మెల్సీలకు గాలం వేసి వైసీపీని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది టీడీపీ. ఇప్పటికే చాలామంది వైసీపీ ఎమ్మెల్సీలు మంత్రులతో టచ్లో ఉన్నారని సమాచారం. త్వరలోనే జగన్కు బాబు గట్టి షాక్ ఇవ్వబోతున్నారని టాక్ మాత్రం వినిపిస్తోంది. మరి జగన్ తన ఎమ్మెల్సీలను ఎలా కాపాడుకుంటారో అనేది ఆసక్తి కలిగించే పరిణామమని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.